మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలోని ఊర చెరువు సర్వే నిర్వహించారు ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు. ఊర చెరువు సర్వే నిర్వహించకుండా ఇతర భూమిని సర్వే చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కొందరు చెరువును ఆక్రమించి అక్రమ కట్టడాలు చేపట్టిన అధికారులు వారికి అండగా ఉన్నారని, చెరువు భూమిని సర్వే చేయకుండా ఇతర భూములను సర్వే చేస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. గతంలో సర్వే చేసి హద్దురాళ్లను వేసిన ఇదే ఇరిగేషన్ అధికారులు ఇప్పుడు మళ్లీ రీసర్వే నిర్వహించడానికి కారణాలేంటని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ఖచ్చితమైన సర్వే నిర్వహించి చెరువు భూమిని కాపాడాలని భీమారం భారతి భరోసా సభ్యులు కోరుతున్నారు. బఫర్ జోన్ అంటే గవర్నమెంట్ భూమి కాదు, బఫర్ జోన్ లో ఇల్లు కట్టద్దని ఉన్నది. ఏదున్నా గానీ దానికి నేను బాధ్యత వహిస్తా అని చెప్పేసి సగర్వంగా తెలియజేస్తూ మరి అందరినీ న్యాయం చేయమని కోరుతూ, ఏవైతే చెరువులు ఉన్నాయో అలాగే బిఈ గారు మీకు ఇంకొక బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే చెరువు సర్వే చేయడమే కాదు, చెరువులు కాపాడాల్సిన బాధ్యత కూడా ఉంది. ఇది ఆయకట్టు చెరువ, ఇది తాగునీరు చెరువ, ఇది సాగునీరు చెరువ, ఈ క్లారిటీ కూడా మీకు లేదు. ఈ రోజుకు ఒక్కసారి ఈ పాత్రికేయులను మీ పాత్రికేయులు అందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఆ చెరువు యొక్క దుస్థితి మత్తడి కానీ ఆ చెరువులో లేని లేదు. ఎన్నోసార్లు క్లీనింగ్ కోసం అని చెప్పేసి మరి గతంలో మేము ఎన్నోసార్లు ప్రయత్నాలు చేయడం జరిగింది. 30వ తారీఖు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు, ఇచ్చిన దాన్ని బట్టి మేము 30వ తారీఖు మేము సర్వే చేయడానికి వస్తాను. ఇక్కడ ప్రజలందరూ మీకు మాకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చే మీరు మాకు సర్వే చేయాలని అబ్జెక్షన్ చేసినారు. సో అది కూడా మేము ఎంఆర్ఓ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము, ప్లస్ కలెక్టర్ గారు కూడా నేను లెటర్ పెట్టి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాను. ఇచ్చిన తర్వాత కలెక్టర్ గారు వాళ్ళకి నోటీసులు అటు మేము సర్వే చేయడానికి మీరు నోటీసులు ఇచ్చే సర్వే చేయాలనేసి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినారు. అదే ప్రకారం మేము ఎంఆర్ఓ గారు మాకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు పలానా రోజు నుంచి నిన్నటి నుంచి సర్వే అని చెప్పేసి మాకు కూడా ఇస్తాను. నిన్నటి నుంచి కూడా మేము ఇక్కడ సర్వే కోసమని అటెండ్ అవుతున్నాం. చెరువు ఎంత ల్యాండ్ ఉన్నది, దాని యొక్క చెరువు శిఖం ఎంత ఉన్నది, ఎఫ్టీఎల్ ఎంత ఉంది, బఫర్ జోన్ ఎంత ఉన్నది అనేది మొత్తం మూడింటి మీద సర్వే జరుగుతుంది. 30వ తారీఖు మాకు